కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు, ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తనలాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలు చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలు ఊపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతారు ఇప్పుడు, వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా. సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరు ఉంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి, సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ, ఇవాళ ఆయన కృషి ఫలితం. ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు, కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది. వానాకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు, ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు పండాలే, రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు. వాస్తవానికి గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరాసాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం 3000 క్యూసెక్కులు మాత్రమే, కానీ కేసీఆర్ గారు 9000 క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు. అంటే 3 అంతలు, మీరు 3000 క్యూసెక్కులు పెడితే 9000 క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రాజెక్ట్ అంటే 100 ఏళ్ల కోసం కడతాం, ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు. భవిష్యత్ తరాల కోసం, 100 ఏళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అంత గొప్పగా ఆలోచించింది. దీన్ని మీరు మేం చేసినామంటారు, ఏం చేసిండు మీరు? ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 5 ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి. మిగతా 3 ప్యాకేజీల్లో 80% పనిచేసి పెట్టినాం. మెయిన్ కెనాల్లో ఉండే 8 ప్యాకేజెస్లో 5 ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం. మిగతా 3 ప్యాకేజీల్లో కూడా 80% పని పూర్తయింది. అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే 90% వర్క్ డన్. పంపులు, మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, రెండవ పంప్ హౌస్ కానీ, మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో, ఇలా కట్కలు ఒత్తుతున్నారో, పంప్ హౌస్ల నిర్మాణం కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ 3 పంప్ హౌసులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ
పోయి ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు, ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్ట్. శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు, సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవగలుగుతా ఉన్నా. నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫ్లెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడ్ ఇయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పోటీ చూసేట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచారం ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవ, గాలేరు నగరి, తెలుగు గంగ, ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది, శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ అయినా లెఫ్ట్ బ్యాంక్ అయినా నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం, ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. టన్నెల్ లేట్ అవుతుంది, ఎస్ఎల్బిసి టన్నెల్ 20 ఏళ్ళు దాకా పూర్తి కాదు, ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు వంకరబోయి, నడువు వంకరబోయి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కం పెళ్లింగ్ బ్యాలెన్స్ 26 ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, వాళ్ళ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప, మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి, ఎల్ఎంపీల నుంచి మంచినీళ్ళు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. వాళ్ళ కష్టంతో, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు. ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే ఆడు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి. మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి
పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన గారి హయాంలో ఓఆర్ఆర్ పూర్తయింది. కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ్ల దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం. మరి దానికి మనం దాని మీద జరుగుద్దా? మరి దాని మీద కూడా మనం రుయ్యని తిరుగుతున్నాం కదా. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది, చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది, మనం ఎట్లా తిరుగుతున్నాం? మెట్రో రైలు ఆ రోజు కన్సీవ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు. మరి ఆడు చేసిన దాన్ని మనం ఎట్లా తిరుగుతాం? అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు, మాది మీది ఉండదు. ప్రజల నిర్ణయం, ప్రజల ఆస్తి, ప్రభుత్వం ప్రజల కష్టం, ప్రజల ట్యాక్స్, ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు. నీది నాది అంటానికి లేదు. నా విధానం ఏంటంటే ఉన్నదాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభమో. ఇప్పుడు ఆ భక్తరామదాసు రేపు పాలేరుకి నీళ్ళు వచ్చిన తర్వాత భక్తరామదాసు ఉపయోగంలోకి రాకపోవచ్చు, కానీ దానికి పెట్టిన 60 కోట్ల ఖర్చు, ఇప్పటికే 60,000 కోట్లు వచ్చినాయి వాళ్ళ పంటల మీద. 7 సంవత్సరాలు 2 పంటలు పండించుకుంటున్నారు. ఆ రోజు తాగటానికి నీళ్లు, పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈరోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్లు, మేము పొలాలు కోసుకోవాలా, బురద అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది నా ఆలోచన తప్ప అశాశ్వతంగా ఉండేటటువంటి ప్రకటనల కోసం, కీర్తి కోసం, క్రెడిట్ కోసం నేను తాపత్రయ పండని చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది స్థానిక పెద్దలు కూడా ఈ నీళ్ళు అడ్డుపోతే, ఈ నీళ్ళు ఇడిపోతే, ఈ నీళ్ళు అక్కడికి కావాలని అడుగుతున్నారు. నా కోరిక 10 నియోజకవర్గాలకు వెళ్ళాలనే కోరిక తప్ప అటు తీసుకెళ్ళిన రైతులే, ఇటు తీసుకెళ్ళిన రైతులే, ఎక్కడిచ్చినా రైతులే, రైతుల పొలాలకు నీళ్ళు వెళ్ళాలనే కోరిక ఉంటుంది తప్ప నేను రాజకీయ పార్టీగా పార్టీల పరంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసే అలవాటు నాకు లేదు. నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటా నేను. నా ఫస్ట్ ప్రయారిటీ నన్ను నమ్మిన ప్రజల కోసం. నా నియోజకవర్గం చూస్తా ముందు, నా జిల్లా చూస్తా, నా రాష్ట్రం చూస్తా, నా దేశం చూస్తా. లేకపోతే గుండాలు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ నిమ్మవాగు లేకపోతే భీమునిపాతం చెరువులు పోయాల్సిన అవసరం లేదు. తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. తాలిపేరు పూర్తి చేయాల్సిన అవసరం లేదు.